Ladies and gentlemen, ఈ పోటీలో చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు. పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్, మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ని ఎగ్జిబిట్ చేసిన మిస్ అనిత. గివ్ హర్ ఎ బిగ్ ఏంటి నాన్న? అనితనే లంచ్ రమ్మన్నాను, వచ్చిందా? రావటం అయింది, తనే వంట చేస్తానని నడుము బిగించి వంటింట్లో దూరటం అయింది. అనిత వంట? నాకెందుకు నాన్న అన్యాయం చేస్తావు? అన్యాయం? నీకేం ద్రోహం చేశాను? నువ్వు ప్రాణత్యాగం ఉడిగడుతున్నావు. నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా. నాన్న, ఎవడైనా సరే కత్తితో పొడిచాడు చచ్చిపోతారు, బాంబు పేలు చచ్చిపోతారు, యాక్సిడెంట్ అయిపోతారు. కానీ అదేం తమాషాను, అనిత వంట తింటుంటే మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా తెలుసు. నువ్వు బాపు గారితో దిగిన ఫోటో నిన్ను నాకు మాత్రం పర్వతాలు మోస్తున్నట్టు. బాపు గారి పక్కన ఓ ఎర్రకోతి పిల్ల లేవు? అమ్మాయి గారు పాలండి, అబ్బాయి గారు సేమియా అండి. మీరు పంట వేసేసారంటే నేను జీడిపప్పు యాలిక్కాయలు వేసేసి పాయసం తయారు చేసి తినిపిస్తుందండి. ఈ భావన నాకు అర్థమైంది, కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు, మిగతా గ్రంథం నేను నడిపిస్తాను. నాన్న. ఏ నాన్న? మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా, ఆ ముచ్చట కూడా జరిపించేస్తే. ఏ ముచ్చట? అది ఏమిటో అది నువ్వు నేను చెప్తున్నా కదా. ఏం లేదురా, మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని. కొంపదీసి మేమిద్దరం లవర్స్ అనుకుంటున్నావా? ఇచ్చి నాన్న జోక్ కాబట్టి ఏంటి అంటే మీరిద్దరు ప్రేమించుకోవట్లేదా? ప్రేమ అవుతారు. మరి మీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కదా, ఫ్రెండ్షిప్ క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా. ఫ్రెండ్షిప్ అంటే అన్నా చెల్లెలు టైపా కాదు, పోని అక్క తమ్ముడు టైపా కాదు. అయ్యి బాబోయ్, ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి? అసలు అది ఎలా కుదురుతండి? మగ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అదో దారి, ఆడ ఆడ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దారి. ఇదేది కాకుండా ఆడ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకేం అర్థం కావడం లేదండి. మట్టి బుర్రా, నీకు అర్థం కాదు కానీ వెళ్ళి పందుకో. వాడే కాదురా, ఆడ మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఏ ఫ్రెండ్షిప్ పత్రం బంధం కదా. ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నచ్చుతాయి, నా భావాలు తనకు నచ్చుతాయి. వీఆర్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. ఫ్రెండ్స్ అని మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా? సొసైటీ నమ్మింత సంవత్సరం మాకు లేదు. ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం. మీకు ప్రాబ్లం కాదురా, నాకు ప్రాబ్లం. మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్? ఏం లేదమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నా కోడలు అవుతావని మురిచిపోయాను. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవటం వల్ల అది కుదరటం లేదు. ఇప్పుడు వీడికి పెళ్ళాన్ని ఎక్కడ వెతకాలని. డోంట్ వరీ అంకుల్, విజయ్కి పెళ్ళాం ఎక్కడో పుట్టే ఉంటుంది. హలో పెళ్ళాం. అంకుల్, మీకు కోడల్ని తెచ్చే బాధ్యత నాది. ఇదేమన్నా చేపల మార్కెట్ అనుకున్నావు? వెళ్తున్నావు, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని అలా ఉండిపోయావు. బాక్స్ బద్దలైందా? నా బ్రహ్మచర్యమే బద్దలైపోయింది. అనగా? గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కార్ లో వెళ్తున్న అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ చేస్తుంది. అర్థమైంది నా బ్రతుకు. ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా. ఆ కారుతోనే పుట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుద్దుతూ ఉంటాడు. వాడికి వల వేస్తా, ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా. నీ రెస్ట్లెస్నెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమిటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బాబని.
వావ్ డబుల్ వావ్ అసలు ఫస్ట్ డెకరేషన్ లోనే నేను ఢామని పడిపోయాను అంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అంత బాగుందనో కదా ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా కనీసం ముద్దైన ఇస్తావా ఏరా మాటలు నేను తను లవ్ చేస్తానేమో డౌట్ గా ఉందో డెకరేషన్ బాగా కుదిరితే నా లైఫ్ పార్ట్నర్ గా చేసుకుందామని ఆశ చేతిలో ఏమిటి చాపలు చాపలా చాలా బాగున్నాయి అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి నిన్న మీరు హోండా కారులో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కు వచ్చారు వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి చేయి అలాగే చాపలు లోపల పెట్టొచ్చు నాకు చెప్పడానికి చాపలు లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా అడ్రస్ ఎడితే డ్రస్ మార్చుకుని వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా మరీ అంత వినయం అక్కర్లేదు వివరాలు చెప్తే చాలు టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చక్కగా చెప్పను ఏరా మా అమ్మాయి గారు రేపు ఉదయం 10 గంటలకి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా ఈ టైటానిక్ గాడెవడరా బాబు కొట్టక ముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చాలు విజయ్ ఇదే ఫ్లవర్ బొకే షాప్ తెలుస్తోందా ఫ్లవర్ అమ్మాయి ఏది కంగారు పడతారంటే 10 అవ్వాలి కదా అవునవును వచ్చేస్తుంది వచ్చేస్తుంది అదిగో నా పేరు తెలీదు ఊరు తెలీదు అభిప్రాయం తెలీదు ఏదో ఒక పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అంటావా ఇన్స్టెంట్ కాఫీ లవ్ ఇన్స్టెంట్ లవ్ ఏంట్రా అసలు లవ్ అంటే నాకు అసహ్యం అసలు నేను బాధలో ఉండే పైగా ట్రావెల్ సమస్య ఏంట్రా సిగ్గులేకపోతే సరే నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి అవమానంగా ఉంది ఏంటది నువ్వు డామేజ్ స్టేట్మెంట్ ఇస్తున్నావు ఏదో ఈసారి కొంచెం డెకరేషన్ మిస్ అయింది రాకపోతే చంప చెల్లుమనే తెలుసా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే శాంతికి ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు అందంటే ఖచ్చితంగా ఇన్నర్ లవ్ మీద నమ్మకం ఉందనే అర్థం ఏమో అసలు తను ఎలా డీల్ చేయాలో అర్థం కావటం లేదు అంత తేలిగ్గా అర్థమైతే ఆడపిల్ల ఎందుకు అవుతుంది యునో ఆడపిల్ల మనసు బల్బు లాంటిది స్విచ్ ఎక్కడుందో తెలుసుకుని ఆన్ చేస్తే పెరుగుతుంది ఆ స్విచ్ పక్కనే టైటానిక్ గాడ్ ఉంటాడు టైటానిక్ ఎవట్రా నువ్వు వలకిన శాంతి బాడీ గార్డ్ వాడు మనకు దండం పెడతాడు దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు ఇదేంట్రా అని అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు ఏయ్ ఐడియా కమ్ హియర్ ఏంటి